హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ చదువుకుంటున్నారా సో ఇంకా గురు గురుచరిత్ర చరిత్ర పారాయణం స్టార్ట్ చేశానని చెప్పాను కదా నిన్నటి నుండి సో రోజు అయితే సెకండ్ డే నేను అది కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేసాను యాక్చువల్గా నిన్న నైతే నిన్నటి కరెంట్ అఫైర్స్ యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాను నేను కానీ ఇంకా పారాయణం చేస్తున్నాను కదా టైం దొరుకుతుందో లేదో అని చెప్పేసి నేను ఇంకా నిన్న నైటే కొంచెం ఊపికే తెచ్చుకొని నిన్నటి కరెంట్ అఫైర్స్ అయితే చూశాను అండ్ మీ అందరికీ తెలుసు నేను కరెంట్ కరెంట్ అఫైర్స్ ఏ ఛానల్ వాడతానో అండ్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది మన దినచర్యలో భాగంగా అయితే చేసుకోవాలి ఖచ్చితంగా నేను జనవరి నుంచి కంటిన్యూస్గా చదువుతున్నానండి ఇది జూలై మాసం అంటే సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్గా చదివేశాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే యొక్క కరెంట్ అఫైర్స్ నోట్స్ నా దగ్గర ఉంది అంటే మనం చదవచ్చు చదవకపోవచ్చు కానీ రాసి పెట్టుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అలా అని రాసి పెట్టుకుంది చదవకుండా అయితే ఉండదు అట్లీస్ట్ టూ టైమ్స్ మనం రాసింది చదువుకోవాలి అండ్ నేను ఈ రోజు నుంచి కుదిరితే కరెంట్ అఫైర్స్ కూడా ఎట్లా అంటే మనం డైలీ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటూ ఉంటాము కాకపోతే అందులో ఏది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏవి గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు ఏవి కొన్ని ఐడెంటిఫై చేస్తే చాలు అలాంటివన్నీ మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాము నిన్న చాలామంది అడిగారు గురుచరిత్ర ఎలా చేస్తారు చెప్పండి అక్క అని చెప్పేసి కూడా అన్నా ఇద్దరు ముగ్గురు అడిగారు సో నేను నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను నాతో చెప్పించుకోవడం కంటే మీరు గురుచరిత్ర హౌ టు స్టార్ట్ గురుచరిత్ర గురుచరిత్రారాయణమని కొట్టండి నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్లోది వీడియో అంటే ఫస్ట్లోనే వస్తుంది సో అది చూసి మీరు స్టార్ట్ చేయండి ఏమంత ప్రాబ్లం ఏం కాదండి గురువారం నుంచి నెక్స్ట్ బుధవారం వరకు కంప్లీట్ చేయాలి అండ్ మీరు ఏమీ అడగాల్సిన అవసరం లేదు అన్ని అందులోనే ఉంటాయి నియమాలు అలా అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది ఇప్పుడు కొన్ని కొన్ని ఇళ్లల్లో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో కొన్ని ఖచ్చితంగా మనం ఎగ్ పెట్టడం అలాంటివి పెట్టచ్చు కానీ నేనేంటిదంటే అలాంటివి మనం స్కిప్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చదువుతున్నాం దేవుణ్ణి చదువు దేవుని పూజ చేస్తున్నాము కానీ కొన్ని మనం పాటించవచ్చు కొన్ని పాటించలేము ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు మరి బెడ్ మీదనే పడుకుంటారు వాళ్ళు కింద పడుకోవడానికి వాళ్ళకి చేత కాదు ఇంకా కొంతమంది ఆపరేషన్ అయిన వాళ్ళు ఇంకా కొంతమంది రెస్ట్లో వాళ్ళు వాళ్ళు కింద పడుకోవడం అనేది ఉండదు సో ఇక్కడ ఏంటిదంటే మన నియమాలు మనం పాటిస్తూనే కొన్ని మన హెల్త్కి సెట్ కావు అనుకున్నప్పుడు మనము మనం రోజు ఎలా ఉంటామో అలా ఉండొచ్చు ఇప్పుడు నేను నా పిల్లలతోటి ఖచ్చితంగా నేను అన్ని పనులు చేస్తూ ఉంటాం మనము కొన్ని కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళకి ఎగ్గు తినిపించాల్సి వస్తుంది నేనైతే ఇలాంటి విషయాన్ని నేను ఇది తప్పు అని అయితే భావించిన ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తినట్లేను నా పిల్లలకు పెడుతున్నాను సో ఇక్కడైతే నేనేం తప్పు చేసినట్టు కాదు అని అనుకుంటున్నాను నేనైతే నిన్న ఈరోజు అయితే పెట్టలేదు నేను మ్యాక్సిమం ఎన్ని రోజులు నేను వాళ్ళకి ఎగ్గు పెట్టకుండా కవర్ చేస్తాను చేస్తాను లేదు ఒకవేళ బాగా ఇబ్బంది అయింది వాళ్ళు తినట్లేరు అని అంటే ఇంకా ఖచ్చితంగా చేయాల్సిందే సో చూడాలి కానీ ఇలాంటి నియమాలు కన్ అంత కఠోరమైన నియమాలు అయితే ఏం లేదండి మార్నింగ్ జస్ట్ టీయో పాలో ఏమైనా తాగేసి చేయండి కానీ నన్ను అడిగితే మాత్రం బాగా లో బీపీ వాళ్ళు మాత్రం మార్నింగ్ తినేసి స్నానం చేసేయండి స్నానం చేసేసి కూర్చోండి ఎందుకంటే నేను అది ఫీల్ అయ్యాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను నాకు లో బీపీ ఉంటుంది కంటిన్యూస్గా త్రీ అవర్స్ ఎక్కడన్నా కూర్చున్నానన్న బెల్ట్ అంటే నాకు వెస్ట్ బెల్ట్ నాకు నడుము నొప్పికి బెల్ట్ ఉంటుంది బెల్ట్ పెట్టకుండా ఎక్కువసేపు కూర్చున్నా కూడా నాకు ఆటోమేటిక్గా నడుము నొప్పి లేస్తుంది అండ్ కళ్ళు తిరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అన్నం తినకుండా ఏమి తినకుండా టిఫిన్ చేయకుండా కూర్చోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం తినేసి స్నానం చేసి కూర్చోండి ఇలాంటి వాటికి ఉండదండి ఎందుకంటే మేము కూడా చాలా పారాయణాలు చేస్తూ ఉంటాము చాలా ఆధ్యాత్మిక విషయాల గురించి మేము తెలుసుకుంటూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు సో ఇవన్నిటికీ అసలు తప్పే ఉండదు సో ఇలాంటివన్నీ పట్టించుకోకండి సో నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ పరానికి వస్తే నేను చెప్తున్నాను కదండి చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డౌట్స్ అనేది ఏ సబ్జెక్ట్ మీద వస్తున్నాయి బాగా అని అనుకుంటే ఎకానమీ మీద చాలా మందికి వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి అందులో మనం కూడా ఉన్నాం గుర్తుపెట్టుకోండి మన మొక్కలం సపరేట్ కాదు ఇప్పుడు మీరు చాలామంది ఎకానమీ ఎట్లా ప్రిపేర్ కావాలి ఎకానమీ సో నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్ బాగుంటుంది అని చెప్పేసి చాలా మందిని అడుగుతున్నాను ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను మంచి విషయాలే చెప్తాను ఈ ఇప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఇప్పటివరకు దేవునికి సంబంధించి చెప్పాను కదా అండ్ సారీ అండి ఇంకొక విషయం చెప్పాలి నేను నిన్న కొన్ని విషయాలు తప్పుగా చెప్పాను మా మదర్ మా ఫాదర్ నా వీడియోని చూసి ఇదేంటి బిడ్డ ఇట్లా చెప్పింది ఇది తప్పు కదమ్మా చెప్పు అని చెప్పేసి మా నాన్న మా అమ్మకి చెప్పారంట మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట బిడ్డ నువ్వు వీడియో అంతా నేను చూసినాను ఒక టూ త్రీ టైమ్స్ నువ్వు ఒకటి మిస్టేక్స్ లాగా మాట్లాడినావు అది ఈసారి కరెక్ట్ చేసుకొని చెప్పు బిడ్డ మా ఓన్లీ ఇలా చూస్తారండి వీడియోస్ చెప్పినప్పుడు సో ఏంటిదంటే నేను నిన్న చెప్పాను కదండి పంచ సంస్కారాలు అని చెప్పేసి పంచ సంస్కారాలు అంటే ఫైవ్ ఉంటాయి అందులో నేను చెప్పాను కదా శంకు చక్రాలు వేస్తారు భుజస్కంధాల మీద అని చెప్పేసి సో అందులో అదొకటి అనమాట సో దాన్ని సహస్ర సంవశ్రణాలు అంటారు సహస్ర కూడా కాదు సంవశ్రణాలు అంటారు సో కొంతమందికి నోరు తిరగదు సంవశ్రణాలు అంటారు సో అది అలా అలా అనాలి బిడ్డ అని అన్నారు సో అదొకటి మిస్టేక్ అండ్ నేను నిన్న చెప్పాను కదా అది కడ్డీలను కాలుస్తారని ఇనుప కడ్డీలను కాలుస్తారని చెప్పాను కదా అది అలా అనకూడదంట అన్నీ అందరికీ తెలవాలని రూల్ లేదు కదండి సో అవి రాగి కడ్డీలు అంట రాగి కడ్డీలని హోమంలో ఇప్పుడు హోమం చేసేటప్పుడు తెలుసుకండి మంట ఎలా మండుతుందో సో ఆ హోమంలో చేసేటప్పుడు ఈ కడ్డీలని అందులో ఉంచుతారనమాట హోమంలో నాకు తెలిసి ఎన్ని గంటలు టైం పడుతుంది అనేది అట్లీస్ట్ ఎవరికైనా ఐడియా ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ అలా టైం పడుతుంది సో అలా హోమంలో చేసి అన్ని పూజలు చేసి దానికి ఆ కడ్డీలకు అందులో ఉంచి చాలాసేపు ఆ హోమంలో ఉంచుతారనమాట హోమం అయిపోయే వరకు సో దానికి ఎంత హీట్ ఉంటుందో మీరే అర్థం చేసుకుంటారు తీసుకోవచ్చు సో వాటిని బాగా వేడయ్యాక హోమంలో నుంచి తీసి అప్పటికి కూడా హోమంది సంబంధించిన అందులోనే ఉంచుతారు వేసేంత వరకు సో అప్పుడు నేను చెప్పాను కదా నిన్న నేను కూడా నా భుజ స్కందాల మీద వేయించుకున్నాను చక్ర ముద్రలు అని చెప్పేసి సో అది వేస్తారనమాట అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే నేను చెప్తున్నా కదా లిటరల్లీ ఆ పెయిన్ ఫీల్ అనేది టూ అంటే వన్ మంత్ వరకు సివియర్గా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఆ పెయిన్ తట్టుకోవడము నేనైతే చేసిన ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చేసిన చెప్పాలంటే అది ఎలా అంటే ముద్ర పడిన తర్వాత చర్మము ఆ వేడి వేడిది మన బాడీ మీద ఇట్లా పడితే ఎలా ఉంటుంది చెప్పండి జస్ట్ చిన్న మంట మంటదగులతోనే మనం ఏడుస్తాము అట్లాంటివి రాగి కడ్డీలకు ఉన్న ముద్రలని ఇక్కడ భుజస్కంధాల మీద వేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి జస్ట్ పెయిన్ అది అలా చే అది ఇంకా దైవానుగ్రహం వచ్చింది అని అంటారనమాట అలా వేయించుకుంటే సో ఇదంతా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇదంతా జరిగింది సో నాకైతే ఆ ఎగ్జాక్ట్లీ జూలై మాసం టూ ఇయర్స్ అయిందండి జూలై ఇరవై మూడో తారీఖు చేయించుకున్నాను ఇప్పుడు డేట్ గుర్తొచ్చింది ఇది జూలై కదా సో టూ ఇయర్స్ ఇంకా ఈ ఇయర్కి సో టూ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు మా చిన్న పాప చాలా చిన్న పాప అయినా కూడా మా చిన్న పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళానన్నమాట ముచ్చింతలకు వెళ్ళి చిన్నజయ స్వామి వారి చేత నేను సహస్రణ సంవత్సరణాలు అయితే అయ్యాను సో ఇవి నేను మిస్టేక్ చేశానని మా అమ్మగారు చెప్పారు సో ఇదన్నమాట సారీ అండి క్షమించండి ఒకవేళ ఈ ఛానల్ కనుక నిజంగా శ్రీవైష్ణవులు చూస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేసేవాళ్ళు అసలు ఆ టర్మ్స్ నువ్వు తప్పుగా అన్నావు అని చెప్పేసి మన దాంట్లో అంత లేరు కావచ్చు అందుకనే మా రిలేటివ్స్ కూడా అంత ఎక్కువ సరిగ్గా చూడరు నా ఛానల్ ఎవరికీ తెలియదు కూడా మా అమ్మ వాళ్ళకి మాత్రమే తెలిసింది ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే అది కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నారు వీడియోస్ కొంచెం గ్రో అయిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి సో ఇదన్నమాట ఇది ఇది చిన్న తప్పు అది నన్ను క్షమించాలి మీరు సో ఇది ఇది ఇంకొకటి ఏంటంటే ఆ నొప్పి చాలా గ అసలు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా అండి నిజంగా నాకు ఈవెన్ నాకు టూ సిజరియన్స్ అయినప్పుడు కూడా నాకు అంత నొప్పి అనిపించలేదు మళ్ళీ దానికి ఏంటంటే మొత్తం చర్మించింది అంతా బయటకు వచ్చిన తర్వాత మనం భుజస్ కందాలంటే మనకి డ్రెస్ ఏది వేసుకున్నా టచ్ అవుతుంది అక్కడ వరకు లేకుండా అయితే డ్రెస్సెస్ వేసుకోము కదా అక్కడ వరకు డ్రెస్ టచ్ అయినప్పుడల్లా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అండ్ చీమ్ పడుతుంది అండి ఎట్లా అంటే ఇంత మందం అవుతుంది దాన్ని ఎక్కడైతే షేప్ ఉందో ఆ చక్రం షేప్ ఉంటుంది కదా ముద్ర ఆ ముద్ర అంతా చీమ్ పడుతుంది ఇంకా అమ్మో చెప్పాలంటే ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది అంటే ఇది నొప్పి కానీ అదేంటంటే ఇది నొప్పిని కూడా సంతోషించాలి మనం ఎందుకంటే దేవుడు దేవుడు అనే ఆయన నాకైతే చిన్నజీ స్వామి అయితే గురువు చిన్నజయ స్వామి గారు అయితే నాకు గురువు అనే అనిపిస్తుంది నాకు సో ఆయనతో చేయించుకున్నాను కదా అది బాధ అనిపించినా కూడా సంతోషం కూడా సో నెక్స్ట్ నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు మంచి జయాలు జరుగుతాయి జయాలు కలుగుతాయి అని చెప్పడానికి పెయిన్ మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి తట్టుకోవడము టూ మంత్స్ వరకు పప్పులు అలాంటివి ఏం తిన్నా ఘోరంగా చీం పోసేది ఇంకా అప్పుడైతే నాకు ఇంకా నా పిల్లల కోసం అని చెప్పేసి ఏది ఉండితే అదే తినేదాన్ని చాలా అంటే చాలా నొప్పిలేసి ఉండే నాకు ఇప్పుడైతే తగ్గిపోయింది ఆ ముద్రలు మాత్రం మనం చచ్చిపోయే వరకు అట్లనే ఉంటాయి మన బాడీ మీద ఇప్పటికీ తెలిసిపోతుంది తెలుసా అలాంటి వాళ్ళని సపరేట్గా చూస్తారు కూడా బయట సొసైటీ లాంటి మనం బయటకి చెప్పుకోకపోయినా కూడా మనం ధరించే నామం నార్మల్గా అందరు శ్రీవైష్ణవులు ప్రతి ఒక్కరు చేయించుకుంటారండి ఖచ్చితంగా చేయించుకుంటారు సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా మంది ఎకానమీ ఎకానమీ అని అంటున్నారు కదా సో ఎకానమీ అనేది కష్టమే చెప్పాలంటే కాకపోతే మనం దాన్ని ఎప్పుడు కష్టమని కాకుండా కొంచెం దాన్ని సిలబస్ని అనాలసిస్ చేయడానికి ట్రై చేయండి మనం ఖచ్చితంగా ఇప్పుడు నా వీడియోలో నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఆల్రెడీ గ్రూప్ వన్ లాస్ట్ టైం క్యాన్సిల్ అయినప్పుడు రాసిన వాళ్ళు మళ్ళీ మొన్న రాసిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాస్ అవుతాము అని అనుకొని మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అవునా కాదా సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎకానమీ కొద్దో గొప్ప చదివే ఉంటాం కదా భయంతోనైనా ఏదో రెండు మూడు బిట్లన్న వస్తాయని చెప్పేసి చదువుతూ ఉంటాం కదా అంటే చాలా మంది ఏం చేశారంటే ఎకానమీకి డైరెక్ట్ బిట్స్ అనేవి బుక్లో నుంచి దిగవు అని ఏం చేస్తున్నారు సోషో ఎకానమిక్ అవుట్లుక్ కానీ అండి నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించింది కానీ ఇవి చదువుతున్నారు ఎస్ అవి చదవాలి మనం ఎందుకంటే మ్యాక్సిమమ్ అందులో నుంచి క్వశ్చన్స్ దిగుతాయి సో అందులో నుంచి వచ్చిన క్వశ్చన్స్ మన చాలా మంది ఏం చేస్తారంటే ఎకానమీ కిందికి అనమాట ఎకానమీ రావాలి అంటే మనము బడ్జెట్ ఇప్పుడు సపోజ్ గ్రోత్ రేట్ ఎట్లుంది జీడిపి రేట్ ఎట్లుంది సో ఇలాంటివన్నీ సోషో ఎకానమిక్ అవుట్లుక్ నుంచి తీసుకొని క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి అనుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ బడ్జెట్ నుంచి ఇంకా నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నుంచి అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ అడుగుతారు కాకపోతే మనం ఒకసారి సిలబస్ మన దగ్గర ఏమైనా టెక్స్ట్ బుక్స్ రమేష్ కానీయండి లేకపోతే ఎన్సీఆర్టీస్ కానివ్వండి ఇంకేమన్నా పీడీఎఫ్స్ కొన్ని పీడీఎఫ్స్ బయట దొరుకుతాయండి అంటే నెట్లో సెర్చ్ చేసినా కూడా ఫ్రీ డౌన్లోడ్ అన్నా కూడా ఇద్దరు ముగ్గురు ఆథర్స్ దొరుకుతాయి సో అట్లా ఒకసారి కొట్టి చూడండి మనకు ఈ గ్రూప్ టూకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే బిట్స్ దొరుకుతాయి కదా మనకు అదే మెయిన్స్ అనుకోండి ఏదైనా ఒక బుక్ తీసుకొని దానికి సంబంధించిన డేటాని మనం ఎక్కడన్నా కంటెంట్ బిల్డప్ చేసుకోవడం వేరు కానీ గ్రూప్ టూ ఈస్ డిఫరెంట్ సో అందుకనే నేనేమంటున్నా అంటే గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి సెపరేట్ పేపర్ ఉంది కాబట్టి ఎకానమికి నన్ను అడిగితే బయట చాలామంది చాలా పబ్లికేషన్స్ చెప్తున్నారు ఎవరో ఏదో చెప్పింది కొనుక్కొని మళ్ళీ ఇది నచ్చలేదు మళ్ళీ వేరే ఎవరో ఏదో చెప్పింది విని మళ్ళీ దాన్ని కొనుక్కోవడం దీన్ని పక్కకు పడేయడం ఇవన్నీ కాదండి నేను ఒకటే మాట మీకు చెప్తున్నాను మీరు కనుక బుక్ స్టాల్కి దగ్గరగా ఉన్నట్లయితే అంటే చాలామంది అశోక్ నగర్లో ఇలా కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి చూడండి ఎకానమీ కొన్ని ఎలా ఉంటాయి అంటే బుక్స్ మనం చదువుతుంటే ఉంటాయి ఇంకా కొన్ని టర్మ్స్ కానీ మనకు అర్థం కాదు మనకు ఆ బుక్ని అలవాటు చేసుకున్న కూడా కష్టమవుతుంది సో నాకు నేను తెలంగాణ మూమెంట్ వి ప్రకాష్ బుక్ తీసుకున్నాను స్టార్టింగ్ అది భలే అనిపించింది ఇప్పుడు చదువుతుంటే నాకు అంత కొత్త అనిపిస్తున్నది నేను సర్ నోట్స్కి అలవాటు పడ్డాను కాబట్టి నాకు అది చదువుతుంటే నాకు మైండ్కి ఎక్కట్లేదు సో అరే ఇది ఎందుకు తీసుకున్నాను అని ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు నేను దాన్ని నేను నాలుగు వందల ఐదు వందలు పెట్టి కొన్నాను నేను ఆ బుక్ని ఇప్పుడు మళ్ళీ ఆ బుక్ని పక్కకు పెట్టి వేరే బుక్ నేను కొనలేను కాబట్టి నేను ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను ఎట్లా రాయాలని సో ఇది ఇది మీరు చేసుకోకండి మనీ ఈజ్ మనీ అండి ఆ ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ వేస్ట్ అయినాయి అని అనుకోకుండా దాన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే నేను ఈ బుక్కు అలవాటు పడట్లేను అని అంటే బయటకు చాలా మంది విన్నర్స్ పబ్లికేషన్స్ చెప్తున్నారు ఇంకా కొంతమంది విజేత అంటున్నారు ఇంకా కొంతమంది యాక్చువల్గా రాజు సార్ ఎకానమీ కూడా ఉంది అది ఉంది నెక్స్ట్ చౌటీస్ ఎకానమీ ఉంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎకానమీ బుక్స్ ఉన్నాయి కాకపోతే గ్రూప్ టూ ఓరియంటెడ్ ఎకానమీ బుక్ తీసుకుంటారు తీసుకోండి నేను ఒక్కటే చెప్తున్నా గ్రూప్ టూ ఓరియంటెడ్ తీసుకోండి మనకి ఎట్లయితే తెలంగాణ మూమెంట్ సపరేట్గా తెలంగాణ మూమెంట్ బుక్స్ అయితే దొరుకుతున్నాయో సపరేట్గా ఎకానమీకి బుక్స్ ఉంటాయి కంబైండ్ కాకపోయినా కూడా దానికి దీనికి డిఫరెంట్గా అంటే స్టేట్కి మన స్టేట్కి మన తెలంగాణకి ఇవి సపరేట్గా చూడండి తెలంగాణకి ఇండియన్ ఎకానమీ రెండు సపరేట్గా చూడండి ఉంటే లేదు అంటే రెండిటికి కలిపి గ్రూప్ టూ ఎకానమీ అని బయట దొరికితే తీసుకోండి యాక్చువల్గా నేను చౌటీస్ది చూద్దామని అనుకుంటున్నాను కానీ దాన్ని తెలుగులోనే ఉంటున్నాయి అన్ని సో నాకు ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే తీసుకున్నాం కాబట్టి అవే బుక్స్ చదవాలి తెలుగు చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకునేంత టైం అయితే మన దగ్గర లేదు ఉన్న ఈ ఫార్టీ ఫైవ్ నాకు తెలిసే ఫార్టీ ఫైవ్ డేస్ కూడా లేదు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నేనైతే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడైతే అసలు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తే ఏదో ఒకటి ముందడుగు వేయచ్చని చూస్తున్నాను మనకంటే తర్వాత ఏపీఎస్సిలో గ్రూప్ వన్ నోటిఫ్ ేషన్ పడింది ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది నాకు తెలిసి ఇంకో వన్ వీక్ టు టెన్ డేస్లో మనకు రిజల్ట్స్ కూడా వస్తాయి ఏపీపీఎస్సీ వాళ్ళ గ్రూప్ వన్ది ది మళ్ళీ నెక్స్ట్ మన ఛానల్లోనే ఒక సిస్టర్ అడిగారు నెక్స్ట్ గ్రూప్ వన్కి నేను ప్రిపేర్ అవుతున్నాక అని చెప్పేసి సో వాళ్ళు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయిపోయింది మన తర్వాత పెట్టిన వాళ్ళు అయిపోయింది ఆ ప్రాసెస్ అయిపోతుంది ఇంకొక నోటిఫికేషన్ ఇస్తున్నారు మన వాళ్ళు ఇంకా ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ప్రాసెస్ జరిగి అయినా ఇంకా ఇక్కడే ఉంటుందని నాకు అదే భయం వేస్తుంది మనకున్న తక్కువ టైంలో ఫోర్ మంత్స్ టైం గ్యాప్లో వాళ్ళు మనకు ప్రిలిమ్స్ కిలీ కీ అనేది ఫైనల్ కీ ఇవ్వకపోతే ఇంకా ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు ఎప్పుడు మెయిన్స్ పెడతారు నాకు తెలిసి మెయిన్స్ అయితే నవంబర్ లోపు జరుగుతాయి అన్న ఆశలు అయితే నాకు రావట్లేదు పో పోతున్నాయి చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తలేదు మైండ్కి కూడా అప్పుడు కూడా లాస్ట్ టైం కూడా అట్లనే అయింది సో నాకైతే వస్తలేదు ఇప్పుడు నేనైతే గ్రూప్ టూ అనేది బాగానే చదవాలి దానికి అని చెప్పేసి అనుకుంటున్నాను మనకు మెయిన్ ప్రాబ్లం వల్ల ఎకానమీయే కాబట్టి ఎకానమీకి ఏదో ఒక సొల్యూషన్ తెచ్చుకుందాము మీరు బయట మీరు ట్రై చేయండి వేరే ఇంకేమైనా ఉన్నాయా అని నేను అదే అనుకుంటున్నాను ఈ టైంలో కోర్స్ తీసుకొని వీడియోస్ అన్ని ఇదొక్క దాని మీదనే కూర్చోండి టైం కేటాయిస్తే మిగతా సబ్జెక్ట్స్కి ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకనే మంచి బుక్ ఒక్కొక్కటి తీసుకొని దాన్ని దాన్ని చదువుకొని లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ టెస్ట్ సిరీస్ మాత్రం ప్రాక్టీస్ చేయాలండి మిగతా అన్ని ఎగ్జామ్స్లో గ్రూప్ టూ కాదు గ్రూప్ ఫోర్ ఆల్రెడీ చూపించిండు మనకు చుక్కలు ఈ గ్రూప్ గ్రూప్ ఫోర్లో గ్రూప్ టూలో మాత్రం ఇంకా డబల్ చుక్కలు చూపిస్తాడు మనకు ప్రతి ఒక్క బుక్ చాలా క్లీన్గా చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా బాగా చదవాలి అండ్ ఇంకొక విషయం చెప్తాను చూడండి ఇక్కడ మీరు ఎన్ని బుక్స్ చదివినా ఏ సబ్జెక్ట్కి ఏ పేపర్కి ఎన్ని బుక్స్ చదివినా మనం మిస్ చేసినవి కొన్ని కొన్ని ఉండొచ్చు కొన్ని కొన్ని మన మైండ్కి ఎక్కపోని ఉండొచ్చు సో అలాంటివి మనకి ఎగ్జామ్లు వస్తే మనం పెట్టలేము ఇంకా కొన్ని సేమ్ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి కూడా మనం మిస్టేక్ చేస్తాం కానీ కరెంట్ అఫైర్స్ చదివితే అట్లాంటి ప్రాబ్లం రాదు మనకి అందుకనే కరెంట్ అఫైర్స్ చదవండి కరెంట్ అఫైర్స్ని ఒక వెపన్ లాగా తయారు చేసుకోండి మీ ఆ కరెంట్ అఫేర్స్ అనే వెపాన్ని పదును పెడుతూ ఉండండి రోజు అని చెప్తున్నాను నేను సో కొంచెం నా మీద నేను చెప్పే వాటి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు మనకు మంత్లీ మ్యాగ్జిన్స్ కూడా ఉంటాయి కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి లాస్ట్ సిక్స్ మంత్స్ వీడియోస్ కానీ ఇలాంటివి మనకు హరీష్ అకాడమీలో డైలీ చెప్తారండి ప్రవీణ్ సార్ సో ఆయన ఈ కరెంట్ అఫేర్స్ అయితే మోర్ దాన్ ఇంకా సిఏ త్రీ సిక్స్టీ కోర్స్ తీసుకుంటే ఇంకా చాలా బెటర్ అవి చదువుకుంటే ఏంటంటే అట్లీస్ట్ మనకు ఈ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది నన్ను అడిగితే ఏదో ఒకటి ఫాలో అవ్వండి మీరు సో ఏమీ లేనప్పుడు ఇది ఫాలో అవ్వండి అని నేను అంటాను మనీ మనీ ఒకవేళ ప్రాబ్లం అవుతుందంటే డైలీ కరెంట్ అఫైర్స్ సరే చూస్తే సరిపోతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఇంకా ఇంకేమైనా డౌట్స్ కానీ నేనేమైనా తెలుసుకున్న ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్